శ్రీ గురుభే నమ శ్రీమాత్రే నమ శుభం టీవీ ప్రేక్షకులకందరికీ నమస్కారం ఇప్పుడు ఉగాది రోజున మనం చేసుకునే ఉగాది పచ్చడి విశిష్టతని తెలుసుకుందాం ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం ఆరోగ్యానికి ప్రతీక మన జీవితంలో అన్ని రకాల ఆనందాలని అన్ని రకాల దుఃఖాలని చేదు అనుభవాలని అన్నిటినీ సమంగా తీసుకోవాలని తెలిపేదే ఈ ఉగాది పచ్చడి మరి రోజే ఈ పచ్చడి ఎందుకు చేస్తారు అంటే నూతన సంవత్సరం ఈరోజే ప్రారంభమవుతుంది అంటే ఈ చైత్రమాసం వైశాఖ మాసం వసంత ఋతువు కూడా అంటారు అంటే పక్షులన్నీ అరుపులు వినిపిస్తూ ఉంటాయి చెట్లన్నీ పాత ఆకు రాలిపోయి కొ రాలుతూ మనకి కనిపిస్తూ ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో ఈ ఉగాది పండగప్పుడు ఉన్న ఆకులు రాలుతూ ఉండటం రాలినవి ఎంతో అందంగా కూడా మనకి దర్శనమిస్తూ ఉంటాయి మరి ఈ ఉగాది పచ్చడి ఏమేమి చేస్తారు అంటే ఈ కాలం మనకి ఋతువు ప్రకారం కొన్ని కూరగాయలు పండ్లు వస్తాయి వాటిల్లోది ఒకటే మామిడికాయ మా మామిడికాయే కాదు ఈ ఉగాది వచ్చే వరకు మామిడి పళ్ళు కూడా మనకి బాగా అందుతూ ఉంటాయి చాలా ఆనందకరం మామిడి పళ్ళని చూస్తేనే అది ఒక అమృతంలాగా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా మామిడి పండుని తింటారు ఆస్వాదిస్తారు అనారోగ్యంతో ఉన్నవాళ్ళు కూడా ఔషధాలని తీసుకుంటూ మామిడి పండుని తింటారు మరి ఆ పండుకు ముందు వచ్చే కాయ అంటే చాలా పులుపు ఉంటుంది ఆ కాయ ఈ కాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పచ్చడిలో వాడతారు మామిడి కాయ పువ్వు చింతపండు ఉప్పు కారం బెల్లం ఇవన్నీ కలిపి మనం ఉగాది పచ్చడిని తయారు చేస్తాం వీటికి వేటేటికి సంకేతం ఉప్పు ఈ ఉప్పును లవణం అని కూడా అంటారు కానీ ఈ ఉప్పు సముద్రము నీరు తనకు తానుగా ఎండిపోయి అందించే ఉప్పు ఆరోగ్యానికి ఎంతో మంచిది ఈ ఉప్పుని మనం శరీరంలోకి తీసుకుంటాం అంటే ఎందుకు ఈ ఉప్పును వాడతారు అంటే వేసవి కాలం వస్తుంది శరీరంలో చెమట రూపంలో ఉన్న శక్తి బయటికి వెళ్ళిపోతుంది ఈ ఉప్పుని పచ్చడి రూపంలో తీసుకోవటం వల్ల అధికమైన శక్తి వస్తుంది ఆరోగ్యానికి ప్రతీక కూడా కాబట్టి ఈ లవణాన్ని కలుపుతాం అలాగే మామిడికాయ ఆరోగ్యానికి ఎంతో మంచిది శరీరంలో ఎన్నో ప్రో పోషక విలువలు తగ్గిపోతాయి ఈ మామిడికాయని తీసుకోవటం వల్ల తిరిగి పోషకాలని అందుకుంటుంది అలాగే బెల్లం ఐరన్ సమృద్ధిగా ఉంటుంది రక్తహీనత వాళ్ళు కొంచెం బెల్లం రోజు తిన్నా పానకం లాంటిది తాగినా కూడా వాళ్ళకి ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది అలాగే వేప పువ్వు ఈ వేప పువ్వులోని చేదుదనం అనేది ఆరోగ్యకరం శరీరంలో వంద రకాల అనారోగ్యాలని దూరం చేసేది వేప వేపపువ్వు కాబట్టి వేప పువ్వుని వాడతారు అలాగే కారం కారంలో కూడా మనకి శరీరంలో ఉన్న పటుత్వాన్ని కోల్పోకుండా కారం మనకి ఉపయోగపడుతుంది కాబట్టి కారాన్ని వేస్తారు మరి వీటికి వీటి గురించిన విషయాలు తెలుసుకున్నాం దేనికి సంకేతం సంతోషంగా ఉంటే మనం తీపి పదార్థాలని తింటాం దానికి సంకేతం బెల్లం మామిడికాయని తింటాం దేనికి అంటే వగరు లాంటి అంటే మనకి పూర్తిగా కొన్ని విషయాలు నచ్చవు కొన్ని విషయాలు నచ్చవు నచ్చుతాయి మరి వీటిని సమంగా తీసుకోవాలని ఆ వగరు మనకి చూపిస్తుంది చేదు జీవితంలో మనకి ఎన్నో చేదు అనుభవాలు వస్తాయి కాబట్టి ఈ పండగ రోజున చేదును కూడా స్వీకరించాలి అంటారు అలాగే ఉప్పు కారం అంటే మనకి జీవితంలో ప్రతి ఒక్కటి కూడా ఎంత మోతాదులో తీసుకోవాలనో అంత తీసుకుంటేనే అంటే ఏ విషయమైనా కష్టంగానే సుఖంగానే తగినంత మోతాదులో తీసుకుంటేనే మనకి ఆరోగ్యకరం ఆనందదాయకం అని చెప్పేవే ఈ ఉప్పు కారాలు ఈ షడ్రుచుల సమ్మేళనాన్ని ఈ రోజున నూతన సంవత్సరం రోజున తీసుకోవటానికి కారణం ఏమిటి అంటే మళ్ళా సంవత్సరం వచ్చే ఉగాది వరకు కూడా జీవితంలో ఎదురయ్యే ఇలాంటివి అంటే తీపి కబురు లాంటివి ఒగరు లాంటి చేదు లాంటి అనుభవాలు ఎన్ని ఎదురైనా సమపాళ్లల్లో నేను స్వీకరిస్తాను అనే దానికి సంకేతంగా ఈ ఉగాది పచ్చడిని మనం స్వీకరిస్తాం ఇందులో చాలామంది పిల్లలు తినరు అని చెప్పని వివిధ రకాలంటే జీడిపప్పు బాదం ఇలాంటి ఎన్నో రకాల పదార్థాలన్నిటినీ కలిపి స్వీకరిస్తారు కానీ ఈ ఉగాది పచ్చడిని చాలా తీసుకోవాలి మనకి ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు వసంత నవరాత్రులు చేస్తారు ఈ శ్రీరామనవమి వరకు కూడా ఈ ఉగాది పచ్చడిని తినాలి కానీ చాలామంది ఏదో కొద్దిగా తీర్థంలాగా ఒక చిన్న స్పూనుతో కలిపి తీసుకుంటారు అలా కాదు ఇది రోజుకు తగిన మోతాదులో తీసుకోవటం వల్ల ఈ పువ్వు చేదుదనం వల్ల ఒంట్లో అంటే కడుపులో ఉన్న నులి లాంటివన్నీ కూడా పోతాయి పిల్లలకు కూడా ఇది పెట్టాలి వాళ్ళు తినరు కాకుంటే దీనివల్ల ఆరోగ్యం దీనివల్ల చదువు వస్తుంది అంటే వాళ్ళు వింటారు కాబట్టే ఈ ఉగాది పచ్చడిని చాలా వరకు చాలామంది ప్రతిరోజు కూడా తీసుకుంటారు కొంతమంది మాత్రమే కొంచెం చేసుకొని స్వీకరిస్తూ ఉంటారు అలా కాకుండా మన జీవితంలో మనం ఆనందంగా సుఖంగా సంతోషంగా ఉండాలి అంటే ఈ ఉగాది పచ్చడిని శ్రీరామనవం వరకు కూడా చేసుకుంటారు చేసుకొని స్వీకరిస్తూ ఆరోగ్యంగా ఆనందంగా కూడా ఉంటారు కాబట్టి ఈ ఉగాది పచ్చడిని పూర్వకాలంలో అయితే ఏవైనా ఆకులు బాదం ఆకులు కానీ చాలా వరకు కొన్ని ఆకులు మనకి ఆరోగ్యాన్ని కలిగిస్తాయి అవి దొన్నెల్లాగా తయారు చేసి అందులో ఈ ఉగాది పచ్చడిని వేసి ఇచ్చేవాళ్ళు ఆ ఉగాది పచ్చడిని ఆ విధంగా స్వీకరిస్తే ఆకులో ఉన్న పోషక విలువలు కూడా మన శరీరంలోకి పోతాయి అని చెప్పి అన్న భావనతో మనకి ఈ ఉగాది పచ్చడిని అందించారు మన పెద్దవాళ్ళు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఉగాది రోజున మనం ఏ పిండి వంటలు చేసుకొని ఎన్ని రకాల ఆహార పదార్థాలు చేసుకున్న ఉగాది పచ్చడి మాత్రం మొదటగా భగవంతుడికి సమర్పించి మనం దాన్ని అంటే ఏ ఆహార పదార్థం తీసుకోక ముందే ప్రసాదంలాగా ఈ ఉగాది పచ్చడిని తీసుకోవాలి ఖాళీ కడుపుతో మనం ఈ ఉగాది పచ్చడిని స్వీకరించటం వల్ల మనకి ఆరోగ్యము ఆనందం కూడా ఆరోగ్యం ఉంటే ఎక్కడైనా ఆనందం ఉంటుంది కదా అందుకనే మనకి ఉగాది పచ్చడి రూపంలో మనకి పెద్దవాళ్ళు అందించారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు దీన్ని ఇష్టంగా స్వీకరించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటూ స్వస్తి